రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా అండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము చేసేది కొరమేను పచ్చడి అండి. కొరమేను ఆవకాయ పడుతున్నాం. కొరమేను దొరకటమే అరుదు కదండి, అలాంటిది కొరమేను దొరికింది. కొరమేను ఆవకాయ పెడుతున్నాం. దాంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తానండి. అయ్యండి, కొరమేను ముక్కలు. ఈ కొరమేను ముక్కలు మనం శుభ్రంగా చేసుకుని అన్నీ పెట్టి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టి మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. అవి డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇది మసాలా పొడి. ఇది మసాలా పొడి. ఇది ఏం పొడి అంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి అండి. ఇది గరం మసాలా పొడి. ఇది వెల్లుల్లిపాయ ఒకటే పేస్ట్లా చేసుకున్నాం. ఇది చింతపుజ్జిది. నూనె కావాలి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వంటలోకి వెళ్దామండి. పోసుకున్నామండి వేరుశనగ నూనె అండి. ఇది గోదావరి జిల్లాలో కొరమేను స్పెషల్ కదండి. బాగా ప్రతి అకేషన్కి అన్నింటికి కూడా బోల్డ్ రేట్ పెట్టి కొనుక్కుంటారండి. చాలా కాస్ట్ ఇది. ఒక్కొక్క కొరమేను 1000 రూపాయల దగ్గర నుంచి పలుకుంది. ఇక్కడ బొమ్మిడాయి కొరమేను రేట్ ఎక్కువండి బాగా. ఇప్పుడు ఈ పంటలో మామూలుగా వాళ్ళు చేపలు వేసేవాళ్ళ దగ్గర కూడా తక్కువగా ఉంటాయి, ఉన్నా సరే రేట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని పిట్టులా చేస్తారు, అలాగే ఇరుగురు పెడతారు, పులుసు పెడతారు. పచ్చడి స్పెషల్ అండి ఇది. ఇదిగో కొరమేను ఒక చూసారా. మన ఉప్పు కారం, పసుపు, నిమ్మరసం, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టేటప్పటికి ఏట మాంసం ముక్కలాగేలా ఇడిపోయి ఉంటుందండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టుకుని చక్కగా వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది లోపల ముక్క. అది బాగుంటుంది. ఈ ఉప్పు కారం అన్నీ పట్టుకుంటుంది కదా, పాను అంటుకోవచ్చు. వేగిన తర్వాత వదిలేస్తుంది. ముందు పట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత పట్టుకోదు. ఇదే ఇలా వచ్చారు. వేగిపోయిన తర్వాత వచ్చారు. మనం తిరగేసేసి పెట్టాలి. చూడు ఒకసారి అర్థమైంది. చూసారు కదండి ముక్కలు, కొరమేను ముక్కలు ఇలా ఆగాలి. అంతమే ఇలా ఉంటే సరిపోతుందా? మనకి పచ్చడి నిల్వ అవుతుందా? కాదు, ఏం పాడవు. చక్కగా ఎగిన కలు తక్కువ ఉంటాయి, పుల్లులు ఉండవు. కొరమేను స్పెషల్ గోల్డ్ రేట్లు పెట్టుకుని కొనుక్కుంటారు. అత్తమ్మా, ముక్కలు డైగా వేపేసుకున్నాం. ఇదిగో మిగిలిన ఆయిల్లో నత్తమ్మా. ఆ ఆయిల్లోనే ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నా. ఇప్పుడు చింతపండు వేసుకుంటాం. మంచి వాసన వచ్చింది అత్తమ్మ ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎంత బాగుందో. సిమ్లో పెట్టేసుకుని చింతపండు దీంట్లో వేసేయాలి. చెమ్మ లేకుండా ఉంటుంది కదండి, అందుకని చింతపండు. చెమ్మ మొత్తం వచ్చేస్తుంది కదమ్మ. మరి మొత్తం అంతా లాగేసుకుంటుంది. మనం చింతపండు ఉడకబెట్టాం కదా, ఆ ఉడకబెట్టింది ఇలా వేసేసుకుంటే ఎక్కువవుతుంది. ఈ నూనె మళ్ళీ చేప ముక్కలు ఏవి వేపుకున్న నూనె వేస్ట్ కావదు కదా. మళ్ళీ మనం నూనె దాంట్లో పోసేస్తాం పచ్చళ్ళు. గరం మసాలా ఒక స్పూను, ఆవాలు ఒక స్పూన్, మెంతులు ఒక స్పూన్, జీలకర్ర ఒక 4 స్పూన్లు, ధనియాలు వేపుకుని పొడి చేసుకున్నాం. కారం కూడా పైకి పోసి చూపిస్తాను.
మనం ఎంత మసాలా వేసుకుంటున్నాము అంత కారం వేసుకుంటున్నాం అంటే మసాలా అంటే అన్ని కలిపి చూసారా అర కప్పు గ్లాస్ ఉంటదండి టీ గ్లాసుడు కారం అన్నమాట ఇదిగోండి salt salt ఒక గరిటెడు ఉంటదన్నమాట అది మన మన ఇష్టమండి మన టేస్ట్ ఒక గ్లాసుడు కారం వేస్తే హాఫ్ వేస్తే సరిపోతుంది హాఫ్ కూడా పట్టదు టేస్ట్ ని బట్టి చేసుకోవాలండి ఉప్పు కారం ఇదిగోండి ఇలా కుదిపేసుకుందాం ఓకే అత్తమ్మ ఇప్పుడు మనం ఇప్పుడు దేపుకున్నాం కదా చింతపండు ఎల్లిల్లిపాయ పేస్ట్ పేస్ట్ ఇది దీంట్లో ఈ నూనెతో పాటు వేసేసుకోవాలి గుమగుమలాడే కొరమేను పచ్చడి రెడీ అండి చెయ్యి పెట్టుకోవచ్చండి గరిట పెట్టుకోవచ్చు ఇడే అవకాశం ఉంటుంది కదా మొక్కలో దానికోసమని పెట్టలేదు నేను కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కలుపుతాను అది లోతుగా ఉంది కదండి అందుకని తీసేను ఇప్పుడు ఇది మెరకగా ఉంది కదా ఇలాగ ఇప్పుడు అన్ని ఉప్పు కారం చింతపండు అన్ని పట్టించేసి మనం దాంట్లో పెట్టుకుని నూనె పోసేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయన్నమాట ఈ ముక్కల్లో అయిపోయింది సూపర్ ఉంది అత్తమ్మ మంచి వాసన కూడా వస్తుంది కదా నోరంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే వేడివేడి అన్నం వేసుకుని తినాలనిపిస్తుంది అత్తమ్మ ఎమ్మెమ్మె రుచి బాగుంటుంది టేస్ట్ కూడా మనం అన్ని సరిపడా వేసాం కదా ఎవరైనా ఫిదా అవ్వాల్సింది బాగుంటుంది అఫీషియల్ అన్నమాట ఇది ఈ పచ్చడే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చిన అయ్య బాబాయ్ కొరమేను కూర ఇచ్చారు కొరమేను చేపనిచ్చారు కొరమేను ఆవకాయ ఇచ్చారు అని ఇదైపోతారు చాలా రేటు కూడా ఉంటుంది అన్నమాట అండి ఇక అన్నీ పట్టించేసాం కదా మొక్కలకు అంతా పట్టుకుంది సరిపడా నూనె పోసేసుకుని మనం దీంట్లో పెట్టేసుకోవటమే నేను ఇదే విధంగా చేసుకొని చూడండి ఒకసారి తెలుస్తుంది నిలవయ్యే కొద్ది పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి పొరల పొరలలాగా ఎడుతుందండి మనం మొక్క తీసుకునేటప్పుడు అత్తమ్మా మనకి కొరమేం దొరకకపోతే కొరమేం దొరకకపోతే చేప ఏం తినాలి అది ఏం కొరమేం దొరకకపోతే బొచ్చు చేప ఉంటుంది పెద్దది అలాంటి బొచ్చు చేప తీసుకుని పొట్ట దగ్గర సపరేట్గా కోసేసి వెన్ను ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలతో చాలా టేస్టీ టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు అది కూడా అలాగే శీలావతి పెట్టుకోవచ్చు శీలావతి చేప చాలా బాగుంటుంది పచ్చడికి చాలా బాగుంటుంది మన కూరకు బాగుంటుంది కదా అలా పచ్చడికి కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అండి మీ అందరికీ నచ్చింది కదండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ అందరి సపోర్టు మాకు కావాలండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరిన్ని రుచులతో కలుస్తామండి బాయ్ అండి